नमस्ते ग्रीन प्ले प्रेजेंट्स बिजनेस वीकेंड को स्वागत। బడ్జెట్ 2022 వస్తోంది. దేశంలో ఇటీవల కోవిడ్ కేసులు పెరిగిపోతున్నందున పన్ను చెల్లింపుల్లో కాస్త రిలీఫ్ ఇచ్చి ఆదుకోవాలంటున్నారు ట్యాక్స్ పేయర్స్. భారీగా అంచనాలు పెట్టుకున్నారు ఉద్యోగులు, చిరు వ్యాపారులు. మరి కేంద్రం ఈసారి మార్పులతో ప్రజలకు ఊరట ఇస్తుందా? వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం అత్యధికంగా పన్ను స్లాబ్ రేటు 30% ఉంది. అంతేకాకుండా సర్చార్జ్ మరియు ఎడ్యుకేషన్ సెస్ ఇతరత్రా కలిపి 42.744% వరకు ఉన్నాయి. ప్రస్తుతం 10 లక్షల ఆదాయం దాటిన వారికి 30% పన్ను వేస్తున్నారు. దీనిని 15 లక్షలకు పెంచాలని వేడుకుంటున్నారు. 5 లక్షల ఆదాయం ఉన్న వారి విషయంలో కూడా మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. పిల్లల ట్యూషన్ ఫీజులు, వైద్య ఖర్చులు, అద్దె భారం ఇలాంటివి ఎగబాకాయి. మధ్య ఆదాయ కుటుంబాలకు జీవనమే భారంగా మారింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 80C కింద లభించే మినహాయింపు పరిమితిని 2,50,000 పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇది 150,000గా ఉంది. అలాగే హౌసింగ్ ఇంట్రెస్ట్ డిడక్షన్ కూడా ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 2.5 లక్షలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ స్టాండర్డ్ డిడక్షన్ కూడా కుటుంబానికి 25,000 నుంచి 50,000 చేయడంతో పాటు సీనియర్ సిటిజన్లకు 50,000 నుంచి 75,000 చేయాలని కోరుతున్నారు. సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 50,000 చేయాలి. స్పెషల్ గా ఈసారి వర్క్ ఫ్రం హోమ్ కింద అదనంగా మరో 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వాలంటున్నారు ఉద్యోగులు. మరి ఉద్యోగులు, చిరు వ్యాపారులు కోరుకుంటున్నట్టు మినహాయింపులు ఇచ్చి కష్టకాలంలో ఆదుకుంటారా? లేక అసలు కోవిడ్ ఆదాయం తగ్గిందని చెప్తున్న కేంద్రం ఇంకాస్త భారం వేస్తుందా చూడాలి. దేశీయ స్టాక్ మార్కెట్ ఎన్ఎస్ఈ మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలోనే నంబర్1 డెరివేటివ్ మార్కెట్గా అవతరించింది. వరుసగా 3 ఏడాది కూడా ఇది అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అంతేకాదు లిక్విడ్ ట్రేడ్ నెంబర్స్లోనూ వరల్డ్ 4th ప్లేస్ను ఆక్రమించింది. ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఎఫ్ఐఏ ప్రకారం ట్రేడింగ్ అండ్ అగ్రిమెంట్ నెంబర్స్ పరంగా 2021లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా మరోసారి ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్గా నిలిచింది. 2021లోనూ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2021కి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ డబ్ల్యూఎఫ్ఈ నిర్వహించే గణాంకాల ప్రకారం లిక్విడ్ ఈక్విటీల ట్రేడ్ల సంఖ్యతో ఎక్స్చేంజ్ 4వ స్థానంలో ఉంది. ఈక్విటీ డెరివేటివ్స్తో పాటు కరెన్సీ డెరివేటివ్స్లో ట్రేడ్ చేయబడిన ఒప్పందాల సంఖ్యను బట్టి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎక్స్చేంజ్గా ర్యాంకు పొందినట్టు బుధవారం ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఎస్ఈ గ్లోబల్ లీడర్గా అవతరించడం మరియు వరుసగా 3వ సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్గా మరియు నగదు ఈక్విటీల్లో 4వ అతిపెద్ద ఎక్స్చేంజ్గా గుర్తింపు పొందడం దేశానికి గర్వకారణమంటోంది. ఎన్ఎస్ఈలో నమోదైన మొత్తం ఇన్వెస్టర్ బేస్ 5 కోట్ల మార్కును అధిగమించి 5.5 కోట్ల మంది పెట్టుబడిదారులతో నెంబర్ రీచ్ అయింది. గత 10 సంవత్సరాలలో ఈక్విటీ డెరివేటివ్స్ రోజువారీ సగటు టర్నోవర్ 2011లో 33,305 కోట్ల రూపాయల నుండి 2021 నాటికి 1,41,267 కోట్లకు అంటే 4.2 రెట్లు పెరిగింది. కరెన్సీ డెరివేటివ్లో రోజువారీ సగటు టర్నోవర్ 2011లో 14,252 కోట్ల నుంచి 2021కి 26,017 కోట్లకు అంటే 83% పెరిగింది. ఎన్ఎస్ఈ ఇటీవల జనవరి 24, 2022 నుంచి నిఫ్టీ మిడ్క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్పై డెరివేటివ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్లో బెంచ్ కార్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇండియాలో రిచ్ పీపుల్ అంతా కూడా దీనిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆడీ, బిఎండబ్ల్యూ కార్లు కూడా అమ్మకాల్లో అదరగొడుతున్నాయి. కరోనా కష్టాల్లోనూ సంపన్నుల సంపద పెరగడంతో కార్లకు డిమాండ్ కూడా అంతే పెరిగింది.
2021లో మెర్సిడిస్ బెంజ్ మరోసారి ఇండియన్స్ కిష్టమైన లగ్జరీ కార్ బ్రాండ్గా అవతరించింది. జర్మన్ ఆటోమేకర్ భారతీయ మార్కెట్లో ఏకంగా 11,242 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోల్చితే 42.5% వృద్ధిని నమోదు చేసింది. డిమాండ్ పెరగడంతో మోడల్స్ విషయంలో రాజీ పడడం లేదు. కొత్త కొత్త వేరియంట్లు తీసుకొస్తోంది. మెర్సిడిస్ బెంజ్ తన పోర్ట్ఫోలియోలో భారతీయ కస్టమర్ల కోసం మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ ఈక్యూఎస్ ని తీసుకొస్తోంది. ఈ లగ్జరీ ఈవీ భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నారు. మెర్సిడిస్ బెంజ్ ఏఎంజీ పోర్ట్ఫోలియో నుండి అనేక ఇతర అద్భుతమైన ఆఫర్లతో పాటు కొత్త ఎస్ క్లాస్ మేబ్యాక్ మరియు ఈక్యూఎస్లను కూడా విడుదల చేస్తోంది. 2021లో లాంగ్ వీల్ బేస్ ఈ క్లాస్ అత్యధికంగా అమ్ముడైన మెర్సిడిస్ బెంజ్ మోడల్గా నిలిచింది. తర్వాత జిఎల్సీ ఎస్యూవీ ఉంది. బీఎండబ్ల్యూ కూడా గతేడాది భారతదేశంలో మంచి వృద్ధిని సాధించింది. గత సంవత్సరంతో పోల్చితే 35% అమ్మకాలు పెరిగాయి. కంపెనీ 640 మిలియన్ యూనిట్లు మరియు 5,191 మోటార్ సైకిళ్లతో సహా 8,876 కార్లను డెలివరీ చేసింది. ఆడి ఇండియా 2021లో 3,293 కార్లను విక్రయించింది. ఇది సంవత్సరానికి 101% వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ కార్లతో వాహనదారులను ఆకట్టుకుంటోంది. ఆడి ఇప్పుడు భారతదేశంలో తన నెక్స్ట్ జెన్ ఆడి Q7 కోసం బుకింగ్లను ప్రారంభించింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్, వాల్వో వంటి బ్రాండ్లు గత నెలలో అమ్మకాలు తగ్గాయి. గడిచిన నెలలో 194 యూనిట్ల నుండి 154 యూనిట్లకు తగ్గింది. వాల్వో గత నెలలో 117 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. హోర్స్చే మాత్రం సానుకూల వృద్ధిని సాధించింది. రోల్స్ రాయిస్, బెంట్లీ తదితర ప్రీమియం లగ్జరీ కార్లు కూడా అమ్మకాలు భారీగానే నమోదయ్యాయి. మొత్తానికి అమెరికా, చైనా తర్వాత ఇండియానే రానున్న రోజుల్లో లగ్జరీ కార్లకు అతిపెద్ద మార్కెట్ అవుతుంది అనడంలో తాజా లెక్కలే చెబుతున్నాయి. క్రిప్టో బజార్ వారి ఆధ్వర్యంలో ఈ ఆదివారం స్పెషల్ వెబినార్ జరగనుంది. 3 డైనమిక్ ఎనర్జీ థీమ్స్తో ఈ వెబినార్ను నిర్వహిస్తున్నారు. 2.5 గంటల పాటు జరగనున్న ఈ వెబినార్ మీ అభిమాన అనలిస్ట్ కుటుంబరావు గారు ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్స్పై విశ్లేషణ అందించనున్నారు. TV5 బిజినెస్ ప్రోగ్రామ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ ఆదివారం పూట అనమాట మార్నింగ్ ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. చాలా వినూత్నమైన వెబినార్ అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక న్యూ థీమ్ అనేది కూడా అనమాట ఇన్వెస్టర్స్ మైండ్స్లో ఉంది. అదే సోషల్ ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ అంటాం, అంటే ESG ఫ్యాక్టర్ అనమాట. ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఆస్పెక్ట్స్ని ఫాలో అవుతున్న కంపెనీస్లోనే కొన్ని ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఈ ఫండ్ సైజ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే దిస్ హాస్ గ్రోన్ టు $1 trillion సైజ్ అనమాట. అంటే $100,000,000,000 సైజ్కి వెళ్ళిపోయింది ప్రపంచవ్యాప్తంగా. ఇది ఇంకా 2-3 లక్షల కోట్ల డాలర్లకి పెరిగే పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ 1-1.5 ఇయర్లోనే అంటున్నారు. అయితే ఈ థీమ్ కింద ఓవరాల్గా అనమాట ఇంకా చాలా వస్తాయి ఆస్పెక్ట్స్ లైక్ గ్రీన్ పవర్ అవనియండి, ఇటు ఫాజిల్ ఫ్యూయల్స్ బదులు అనమాట రీన్యూవబుల్ ఎనర్జీస్ ఏవైతే వాడుతున్నామో ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్ స్టడీ చేయడానికి కూడా ఇది చాలామంది కొత్త ఇన్వెస్టర్స్కి కానీ ఆర్ ఈవెన్ ఓల్డ్ జనరేషన్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం డిఫికల్టీ ఉందని తెలిసి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయటం, కొలెక్ట్ చేయటం, అగ్రిగేట్ చేయటం, ఒక చోట పెట్టుకుని ఏ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి, ఏ కంపెనీస్కి నిజంగా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఫాలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అయితే ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఫాలో అవ్వాలంటే లైక్ సపోజ్ బస్సు ఉంది, ఆ బస్సు ఇప్పుడు ప్రెసెంట్లీ డీజిల్తో నడుస్తుంది, డీజిల్ది ఎలక్ట్రిక్ బస్ కింద చేశారు. సరే, ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే కంపెనీ బెనిఫిట్ అవుతుందని మనకు తెలుసు. అయితే ఆ ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే కంపెనీకి బ్యాటరీలు ఎవరు సప్లై చేస్తారు, ఆ బ్యాటరీలు తయారు చేసే కంపెనీకి ముడి సరుకు లీథియం కానీ ఇది ఎవరు సప్లై చేస్తారు. సేమ్ ఏదైతే కనుక ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆటోమొబైల్ బ్యాటరీస్ రీసైక్లింగ్కి వెళ్ళి లెడ్ రికవరీ చేసి తిరిగి మళ్ళీ అదే లెడ్ తోటి బ్యాటరీలు ఎట్లా తయారు చేస్తారో, ఫ్యూచర్లో కూడా లీథియంని కూడా రీసైకిల్ చేసి మళ్ళీ కొత్తగా బ్యాటరీ తయారు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఒక రీటైల్ ప్రోడక్ట్ దగ్గర నుంచి బ్యాక్ ఎండ్ వరకు, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వరకు ఏ సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయి, ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతాయి, ఏ సెక్టర్స్లో ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుంది అనేది అనమాట ఈ ESG కాన్సెప్ట్ని తెర మీద పెట్టుకున్నానమాట. ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వి విల్ డిస్కస్ నాట్ ఓన్లీ ది సెక్టోరల్ ఇష్యూస్, ఏ కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతాయి కూడా డిస్కస్ చేద్దాం. డెఫినెట్లీ డోంట్ మిస్ అండ్ వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ వెబినార్ అని చెప్పేసి అంటాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎడ్యుకేటివ్ వెబినార్ ఫర్ న్యూ జనరేషన్ ఇన్వెస్టర్స్ అండ్ ఫర్
ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏదైతే డిఫైన్ చేయబోతుంది ఈఎస్జి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి కూడా. ఇక వచ్చే వారం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపే అంశాలేంటి, అలాగే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఈ టైంలో మార్కెట్లో అహెడ్ ఆఫ్ ద బడ్జెట్, బడ్జెట్లో ఏ సెక్టర్స్లో ఇన్సెంటివ్స్ కానీ గవర్నమెంట్ యొక్క పాలసీ సపోర్ట్ కానీ పాజిటివిటీ ఉంటుందో అటువంటి సెక్టర్స్లో కనుక ప్రస్తుతం ఇన్వెస్ట్ చేసినట్లయితే డెఫినెట్గా రానున్న రోజుల్లో మార్కెట్స్ మళ్ళీ అప్ ట్రెండ్లోకి రాబోతున్నాయి. అంతేకాకుండా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి కూడా మంచి చక్కటి బయింగ్ సపోర్ట్ కూడా డెఫినెట్గా ఉండటానికి అవకాశాలు క్లియర్ కట్గా కనపడుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్ స్ట్రాటజీ అనేది ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 7-8 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని ఇండెక్స్తో సంబంధం లేకుండా ఆ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్, ఆ స్టాక్ యొక్క ప్రైసెస్ చూస్తూ వాటిని అక్యుములేట్ చేసుకున్నట్లయితే రానున్న రోజున మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఆటోస్లో కానీ ఆటో యాంజిలరీ సర్వీసెస్లో కానీ ఎటువంటి డిప్ వచ్చినా, అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధిత 2-వీలర్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినా కూడా రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా క్యాపిటల్ గూడ్స్, పవర్, ఇన్ఫ్రా మరియు ఇండస్ట్రియల్ స్టాక్స్లో కూడా ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ప్రధానంగా చూసినట్లయితే క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రాలో ఎల్ఎన్టీలో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ప్రస్తుతం స్టాకు 2000 లెవెల్లో ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం గత లాస్ట్ బడ్జెట్ నుంచి చూసినట్లయితే మనం నియర్లీ 1000 రూపీస్ నుంచి అడ్వైజ్ చేస్తూ వస్తున్నాం. నియర్లీ 850 లెవెల్లో కూడా ఇన్వెస్టర్స్కి మన వ్యూవర్స్కి అడ్వైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం స్టాకు 1 ఇయర్ తర్వాత 2000 లెవెల్లో ఉంది. ఒక లార్జ్ క్యాప్ కంపెనీ, హై లిక్విడిటీ ఉంటుంది. సో ఇటువంటి క్వాలిటీ కంపెనీస్లో ఎటువంటి డిప్ వచ్చినా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఆపర్చునిటీ కింద మనం చూడాలి. సో ఎల్ఎన్టీలో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ తిరిగి మళ్ళీ రీఎంటర్ అవడానికి మంచి అవకాశం కింద మనం చూస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్కి మెయిన్ ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ ఏ రకంగా ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్స్, అంతేకాకుండా జియో పొలిటికల్ వరీస్ కూడా ప్రస్తుతం మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తున్నాయి. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్లో ఏదైతే రష్యా యుక్రెయిన్ మీద ఇన్వైట్ చేయొచ్చు అనే ఒక న్యూస్ అనేది మార్కెట్స్ మీద, గ్లోబల్ మార్కెట్స్లో కొంచెం ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవడంతో కొంచెం ఎఫ్ఐఐస్ ఒక వెయిట్ అండ్ వాచ్ స్ట్రాటజీ ప్రస్తుతం యూజ్ చేస్తున్నారు. అందువల్ల మార్కెట్స్లో కొంచెం గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చే క్యూస్ ప్రధానంగా మార్కెట్స్ మీద, ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావితం చేయడమే. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్గానే ఉండాలి, అంతేకాకుండా బడ్జెట్ నుంచి మనకి ఏ రకంగా మార్కెట్కి సపోర్ట్ వస్తుందో కూడా మనం చూడాలి. ఓవరాల్గా మార్కెట్ చూసినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ఉంటుంది. గత వారం మార్కెట్స్ నియర్లీ 3-4% డౌన్ అయినప్పటికీ మార్కెట్స్ తిరిగి పుంజుకోవడానికి క్లియర్ కట్ అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి. అందువల్ల ఇండియన్ మార్కెట్ డెఫినెట్గా ప్రతి డిప్లో ఇట్స్ ఎ బై మార్కెట్ కింద మనం ట్రీట్ చేయాలి. సో ప్రతి డిప్లో ఇన్వెస్టర్స్ వారి యొక్క మనీని ఒక స్టాగర్డ్ మేనర్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వచ్చే వారం మార్కెట్స్లో ఈ కొంచెం ఈ వాలటాలిటీ అనేది డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది. సో ఈ వాలటాలిటీలో ఏ స్టాక్స్ అయితే మీరు సెలెక్ట్ చేశారో ఆ స్టాక్స్ కనుక డిప్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా బై చేసి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం కదా మనం చూడాలి. వచ్చే వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. సో నిఫ్టీలో నెక్స్ట్ వీక్ కి ఎలా కన్సల్టేషన్ అవుతుందంటే మనకి ఫ్రైడే రోజు మీరు గమనిస్తే మాత్రం మళ్ళీ ఒక డౌన్ సైడ్ డౌన్ ట్రెండ్ లో డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో 17,613 దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ. సో మనకి క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 17,617. సో ఆల్మోస్ట్ ఆల్ 4 రూపీస్ అబ్జెక్షన్స్ తో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. కాబట్టి ఇట్స్ ఈవెంట్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. సో దీని హైని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ అనేది హైయర్ సైడ్ ఉంటుంది. దీని లోని బ్రేక్ చేస్తేనే మళ్ళీ డౌన్ సైడ్ అనేది ఉండే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో నిఫ్టీ నెక్స్ట్ వీక్ చూసుకుంటే మాత్రం కీలకమైన సపోర్ట్ 17,485. సో ఇది మనకి ఫ్రైడే రోజులో దీని కింద మనకి బ్రేక్ డౌన్ వస్తే మాత్రం 17,360 దట్ వాజ్ అన్ 100 DMA బార్. సో ఒకరి దగ్గర వచ్చే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 17,600 దగ్గర మనకి ఒక హడల్ ఉంది. సో మేబీ దాన్ని అధిగమిస్తే అక్కడ నుంచి 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే 17,800. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం ఉంటుంది. బట్ 17,800 ఎబో అట్లీస్ట్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతే మాత్రం మనకి ఫ్రైడే రోజు వచ్చిన లో ఏదైతే ఉందో 17,485 షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ బాటమ్ అవుట్ అయిపోయిందని చెప్పుకోవచ్చండి నిఫ్టీ పరంగా.
సో అక్కడ నుంచి ఫ్రెష్ లెగ్ ర్యాలీ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూసుకుంటే మాత్రం 17,350 నుంచి 17,800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఆస్కారం నెక్స్ట్ వీక్ లో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సిమిలర్ ప్యాటర్న్ అండి. సో మన నిఫ్టీలో ఆల్మోస్ట్ ఆల్ హై నుంచి ఏదైతే కరెక్ట్ అయిందో సో బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే ఇన్సిడెంట్ జరిగిందండి. సో మనకి లాస్ట్ వీక్ గమనిస్తే మాత్రం సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 38,851 నుంచి 37,224 సో ఫ్రైడే దాకా ఫ్రైడేలో సో ఆల్మోస్ట్ ఆల్ 600 పాయింట్స్ అనేది మనకి డిప్ రావడం చూసామండి. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి నుంచి పెరిగింది అని కూడా గమనించాలండి. సో మనకి 35,526 నుంచి మనం ర్యాలీ స్టార్ట్ అవడం చూసాం జనవరి 3rd. సో అక్కడ నుంచి 38,851 సో అప్రాక్సిమేట్లీ 33,325 పాయింట్స్ మనం ర్యాలీ చూసినాక దానికి 50% రిట్రేస్మెంట్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా రిట్రేస్మెంట్ తీసుకొని బౌన్స్ అవడం చూసాం గమనించామండి. సో మనకి థింగ్ ఏంటంటే ఫ్రైడే రోజు మనకి 20 DMA బార్ అయిపోయి మనం ట్రేడ్ అవడం కూడా చూసాం బ్యాంక్ నిఫ్టీ. సో మనకు ఒక హ్యామర్ ఇండికేషన్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చిందండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇప్పుడు మనకి ఫ్రైడే రోజు లో బ్రేక్ డౌన్ ఇస్తేనే మనకి ఫ్రెష్ లెగ్ ఫాల్ అనేది డౌన్ సైడ్ ఉంటుంది. అదర్వైజ్ దీంట్లో లాంగ్ బిల్డప్ చేయొచ్చు అండి. మనకి బడ్జెట్ కూడా ఫిబ్రవరి 1st నా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఒక పాజిటివ్ బయాస్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి మేబీ దీంట్లో లాంగ్ బిల్డప్ చేయమని నా అభిప్రాయం. సో నెక్స్ట్ వీక్ కి సపోర్ట్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 37,224 దగ్గర ఒక కీలకమైన సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ దాని కింద డ్రాగ్ అవుతే మాత్రం 36,990 దాకా వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 37,862 అండ్ 38,134 దాకా వెళ్ళే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూసుకుంటే 36,900 నుండి 38,100 సో 200 పాయింట్స్ అబ్రేషన్స్ ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూసుకుంటే మాత్రం ఆటో పార్ట్స్ ఎక్విప్మెంట్స్ లో ఒక స్టాక్ చూసుకోవచ్చు బయింగ్ ఆపర్చునిటీగా ఎల్జీ బాలకృష్ణ. సో ఈ స్టాక్ మనం గమనిస్తే మాత్రం ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాన్ని అధిగమించి 705 దగ్గర క్లోజ్ అవడం చూసాం. సో ఈ స్టాక్ ని 684 వరకు బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మేబీ 718 అండ్ 736 దాకా వెళ్ళే ఆస్కారం ఈ స్టాక్ లో ఇమీడియట్ గా కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 678. ఇవి ఈ వారం గ్రీన్ ప్లై ప్రజెంట్స్ బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.